నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజవల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారికి, వైస్ చైర్మన్లు ఆయిమిల్ కాజా మరియు పాతకోట బంగారు మునిరెడ్డి గారికి, నియోజకవర్గ నాయకులకు, వైద్యులకు, ప్రజలకు పొద్దుటూరు ఆర్ఎంపీ వైద్యుల అసోసియేషన్ తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఆర్ఎంపీ వైద్యుల అసోసియేషన్ పొద్దుటూరు కడప జిల్లా. ప్రజలకు ముఖ్యంగా క్రైస్తవ మత సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా. యేసుక్రీస్తు జన్మించిన రోజు ఎందుకు మనం గొప్ప దినంగా, ఎందుకు సంతోషమైన పర్వదినంగా జరుపుకుంటున్నామని తెలుసుకునే క్రమములో ప్రతి మనిషి తెలుసుకోవాల్సినది ఆయన జీవన గమనాన్ని. మానవుని రూపములో తల్లి గర్భము నుంచి జన్మించిన దైవత్వం చెప్పడం సక్రమమైనటువంటి మాట. రక్షకుడైన యేసుక్రీస్తు ఎటువంటి జీవితాన్ని మనం గడపాలి, ఎటువంటి లక్షణాలతో మనం బ్రతకాలి అని చెప్పి మార్గదర్శిగా నిలబడినాడో ఆ లక్షణాలను మనందరం ఆవలింపు చేసుకొని మన జీవిత మార్గంలో కూడా అటువంటి శాంతితోనే, అటువంటి ప్రేమతోనే, అటువంటి త్యాగంతోనే, అటువంటి త్యాగాగుణముతోనే, క్షమాగుణముతోనే, కరుణ చేతనే మన జీవనాన్ని కొనసాగించినట్టయితే మానవుని యొక్క జీవితం స్వర్గతుల్యం. మానవునిగా ఎప్పుడైనా కొద్దో గొప్ప చిన్నపాటి కోపాన్నో చిన్నపాటి కోప తప్పునో నేను చేసి ఉన్నప్పటికీ పశ్చాత్తాపంతో నా ఆత్మ పరిశీలనలో క్షమించమని భగవంతుని కోరుతూ తిరిగి ఆ తప్పును చేయకుండా నా జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకునే ప్రయత్నంలో భాగమే నా జీవనం గడుస్తూ ఉంది. యేసుక్రీస్తునే మార్గదర్శకంగా ఆయన జీవితాన్ని మనం తీసుకొని జీవనం గడపాలని నా అభ్యర్థన. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు కొత్తపేట గ్రామంలో మనం ఉన్నాం. నాకు నా కుటుంబానికి అత్యంత కావలసినటువంటి మనిషి పోరెడ్డి నరసింహారెడ్డి గారు. చిన్ననాటి నుంచి మా కుటుంబ స్నేహితుడు, మాకు తలలో నాలుకై, అన్ని విషయాల్లోనూ నా ఎదుగుదలకు, నా సంతోషం కోసం, నా కీర్తి కోసం శ్రమిస్తూ ఉండే మంచి మిత్రుడు. నరసింహారెడ్డన్న గారి శ్రీమతి అయినటువంటి సుజాతక్క జ్ఞాపకార్థం ఆ అక్క పేరుతో సుజాత ఫౌండేషన్ను ఏర్పాటు చేసి మొట్టమొదటి సందర్భంలో ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని రామాపురం కొత్తపేట గ్రామస్తుల యొక్క చర్చి కోసం 50 సెంట్ల స్థలాన్ని 45 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి చర్చి వారి పేరుతోనే, సంఘ పెద్దల పేరుతోనే రీసెర్చ్ చేయించి ఆ డాక్యుమెంటేషన్ కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అంతటితో నరసింహారెడ్డి ఆగకుండా నా దృష్టికి తీసుకొచ్చి ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి నా ద్వారా తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని ఎరుకపరిచి ఆ చర్చి నిర్మాణానికి 50 లక్షల రూపాయలు కావాలని చెప్పి మేము అభ్యర్థించి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వంలో ముందుకు తీసుకుపోయినాం. అది కొద్దో గొప్ప రేపో మరునాడో చాలా తక్కువ సమయంలోనే ఆ చర్చి నిర్మాణానికి నిధులు కూడా ప్రభుత్వం నుంచి మంజూరైతాయి. నరసింహారెడ్డన్న గారి కుటుంబం ఇచ్చినటువంటి 50 సెంట్ల 45 లక్షలు విలువ చేసే 50 సెంట్ల స్థలములో ప్రభుత్వం ద్వారా మేము సాధించే 1 కోటి పైన డబ్బుతో గొప్ప చర్చిని
ఈ రెండు గ్రామాల క్రైస్తవ సోదరుల కోసం నిర్మించబోతా ఉన్నాం. ఇది ఈ క్రిస్మస్ రోజున నర్సింహారెడ్డన్న గారి కుటుంబము ఆ అక్క జ్ఞాపకార్థం చేసిన ఈ కార్యక్రమం నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. జనం కోసం ఇంత మంచి కార్యక్రమాలు భార్య పేరుతో చేయడం అంటే నిజంగా కూడా మాలాంటి వారందరికీ కూడా అన్న ఆదర్శప్రాయుడే. ఈ సందర్భంగా వీరి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇవాళ ముందుగా క్రైస్తవులందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ కొత్తపేట గ్రామానికి మా ప్రీతమ నాయకుడు మన ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి ఇక్కడికి విచ్చేసినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందుగానే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయనకు మాకుండే సంబంధాన్ని పట్టించి ఎన్నో కార్యక్రమాల్లో పది నుంచి కూడా ఎమ్మెల్యే గారు చదువుకునేప్పటి కూడా మాకు కానీ ఆయన కానీ అంత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము ఇప్పటికి కూడా నేను ప్రసాద్ అని పిలుస్తా. నేను ఒకసారి అన్న అని పిలిస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం తిన్నాను నన్ను అన్న అంటున్నావు కొత్తగా అన్నాడు. అంటే ఎమ్మెల్యే అయినావు కదా ఎక్కడైనా ప్రసాద్ అని పిలిస్తే బాగుండదేమో అని అంటే అట్లా ఏం లేదన్నా నీకు ఎప్పుడు నేను ప్రసాద్నే ఎమ్మెల్యే అనేది పక్కన పెట్టేసాయి అని చెప్పినాడు. అంటే అంత సంబంధము మాకు ఉందని చెప్తున్న విషయం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే నిన్ననే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడము ఇక్కడ నాకు ఈ ఫౌండేషన్ సుజాత పోరెడ్డి సుజాత ఫౌండేషన్ అనేది స్థాపించేదానికి నేను ఎమ్మెల్యే గారితో ముందుగా డిస్కస్ చేశాను. ఎట్లా చేస్తాం ప్రసాద్ ఏం కథ ఏమనేది అన్న సీఎం గారు వస్తున్నారు ఆయనతో నేను నీకు లాంఛనంగా అక్కడ చేయిస్తాను అని చెప్పడం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్రీతమ నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సుజాత ఫౌండేషన్ అనేది ఆయన లాంఛనంగా ఆల్ ది బెస్ట్ నరసింహారెడ్డి అని చెప్పి రాసి సంతకం పెట్టడంతో చాలా సంతోషం అనిపించింది. ఈ అవకాశం ఇప్పించింది కూడా మన ఎమ్మెల్యే గారే. ఎందుకంటే నాకు మామూలుగా దొరకాలంటే కష్టం అటువంటిది అన్న లేదు. ఆ రోజు ఖచ్చితంగా స్టేజీ మీద మళ్ళీ ఎక్కడో కాదు పక్కన కూడా కాదు స్టేజీ మీద ఏదైతే నిన్న మన యొక్క అభివృద్ధి పథకాలు 515 కోట్ల రూపాయలు ఏదైతే ప్రొద్దుటూరుకు లాంఛనంగా ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నాడో దాని పక్కన నువ్వు నిలబడన్నా. నిలబడిన తర్వాత అది కంటిన్యూ అయిన తర్వాత ఇది కూడా లాంఛనంగా చేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అలాగే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం తెలియజేసినాము. గతంలో ఎక్స్పైర్డ్ అయినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి పోయినప్పుడు కూడా ఇట్లా నరసింహారెడ్డి అన్న మిస్సెస్ ఇట్లా జరిగింది కరోనా అంటే కూడా ఆ రోజు కూడా చాలా బాధపడినాడు సీఎం గారు. నిన్న కూడా మేము చెప్పిన తర్వాత కూడా అయ్యో అని చెప్పేసి నా భుజం తట్టేసి అంటే ఇండైరెక్ట్గా ఏం పర్వాలేదు నేను ఉండాను అని నేను చెప్పేసి ఆ యొక్క భరోసా ఇవ్వడము మాకు చాలా సంతోషం అనిపించింది. లాంఛనంగా నిన్న జరిగిన తర్వాత అదే పక్క మరుసటి రోజే ఈ విధంగా క్రిస్మస్ పండుగ రావడము అలాగే మా యొక్క గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి అనేసి మా మామగారు దగ్గర 100 సంవత్సరాలపై నుంచి కూడా ఈ రామాపురం క్రైస్తవులు అందరూ కూడా ఎంతో ఆయన ప్రేమతో మేమందరం కూడా ఆయన బంధువులు అంటుంటాం. ఇల్లు అయిన తర్వాతనే మేము అల్లులమైనాం. ఎందుకంటే రామాపురానికి మా మామగారికి అంత రక్త సంబంధం కంటే ఎక్కువ కూడా వాళ్ళు ప్రేమించడం అయితేనే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఇటు గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి యొక్క కుటుంబానికి ఎంతో సహకారం చేస్తూ ఉన్నారు. మేము ఆయన తర్వాత సుబ్బారెడ్డి తర్వాత కూడా మేము ఇదే కార్యక్రమం ఎన్ని ఏళ్ళైనా సరే మా వంశపారంగా నేను కానీ మా పిల్లలు కానీ ఇదే కార్యక్రమం చేస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. తర్వాత కూడా ఈరోజు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్నే ఈ విధంగా మనకు రామాపురంలో చర్చి అని అడగడము తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేసినాం ఆ రోజు ఇట్లా చేస్తుంటే అన్న మంచిది నా కార్యక్రమం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మన యాకోబు వాళ్ళ పెద్ద మనుషులందరూ కూడా అందరిని అడిగి కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత 50 సెంట్ల స్థలం అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత దాని కాస్ట్ ఎంత అవుతుందంటే 45 లక్షల రూపాయలు అవుతుందని చెప్పినారు. దానికి మేము ఒప్పుకొని 45 లక్షల రూపాయలు ఇస్తూ ఆ విధంగా మొత్తం వాళ్ళ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎంపీకి తెలియజేయడం ఇప్పుడు గతంలో ఇప్పుడు చెప్పాడు ఇంతకుముందు కూడా తెలియజేయడము తర్వాత నేను సీఎం గారికి కూడా నోటీస్ కూడా తీసుకోవడము మళ్ళీ తర్వాత దానికి అయ్యే ఫండ్ కూడా ఎంతైనా సరే ఎందుకంటే ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంది ఆ రామాపురానికి దానికి. ఎందుకంటే రామాపురంలో యాకోబల కూతురును ఒక జెడ్పీ వైస్ చైర్మన్ చేయడం అంటే అది సామాన్యమైనది కాదు. అది ఏమి అది
అది నాకు తెలిసైతే అది చాలా ఎంతో చానా అసలు యాగోబు ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత అది ఎందుకంటే ఓ జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ అంటే అది సామాన్యది కాదన్నమాట అటువంటి ఇవ్వడం కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా శ్రేయోభిలాషులకు మా నాయకులకు ఇక్కడికి వచ్చేసిన రామాపురం వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ యొక్క క్రైస్తవ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంకి వచ్చేసినందుకు ప్రత్యేక మా యొక్క ప్రియమిత్రుడు మన రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పోరెడ్డి సుజాత ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమంలో కూడా మా కుటుంబానికి సంబంధంగా మా శివప్రసాద్ రెడ్డి అంటే మా వియం మా కోబదరు శివప్రసాద్ రెడ్డి అంటే మా కోబదరు అంటే మూడు అంటే మగిలినకు మా కుద్దేడి వెంకటసుబారెడ్డి గారికి ముగ్గురు కూతుర్లు ఫస్ట్ కూతురు వచ్చి సుజాత రెండో ఆమె వచ్చేసి శారదమ్మ మూడో ఆమె అరుణమ్మ మేమందరం కూడా మా కుటుంబం తరఫున కూడా ఈ డొనేషన్ చేయడం కూడా మా కుటుంబం తరఫున ఎందుకంటే మా ప్రత్యేకించి మా శివప్రసాద్ మా అరుణ లేదు ఇక్కడ అమెరికాలో ఉంది ఆమె కాబట్టి ఆయన తరఫున మా శివప్రసాద్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం అనేది కూడా మంచిగా ఉంది మా మీ గుద్దేటి వెంకటసుబాటి తరఫున ఎప్పుడే కానీ ఈ కుటుంబము గుద్దేటి వెంకటసుబాటి కుటుంబం తరఫున ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క యేసుప్రభువును వేడుకుంటున్నాను.